भद्राद्री कोत्तगूडेम जिल्ला बोरुगुपाडेम मंडलम मरंपल्ली बंजार पीहेसी हास्पिटल नंदु एएनएमलकु चीरल पंपिणी मरियु गर्भिणी स्त्रीलकु केसीआर न्यूट्रिशन किट्लु गर्भिणी स्त्रीलकु पंपिणी चेशारु। ई कार्यक्रममलो व्यवसाय मार्केट चैर्मन पोडिय मुत्यालम्म, मरंपल्ली बंजार सर्पंच कुमारी दिव्यश्री, मरंपल्ली बंजार पीहेसी డాక్టర్ స్పందన మరియు గ్రామ పెద్దలు, నర్సులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు। మరియు మీడియా మిత్రులకి నా యొక్క శుభాకాంక్షలు అండి। ముఖ్యంగా మన గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్ చెప్పారు కదా, ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో చెప్తేనే బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను। గర్భిణీ దాల్చిన దగ్గర నుండి 24 నెలలు, తల్లి 24 నెలలు పెంచాలి బిడ్డని, అంటే దాన్ని ఏమంటారంటే 1000 రోజులు, 1000 రోజులు కూడా కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఇవన్నీ పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డని ఆరోగ్యంగా ఉండవచ్చు మనం। ఎందుకంటే బిడ్డ మనం తీసుకునే ఆహారమే బిడ్డకు కూడా అందుతుంది, కాబట్టి మనం మన పౌష్టిక ఆహారమే తీసుకోవాలి। మన అంగన్వాడీలు పెట్టే కోడిగుడ్డే కాకుండా మరి పాలే కాకుండా ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ సార్ ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, బంగారు తెలంగాణ కావాలని ఈ కేసీఆర్ కిట్ని ప్రొవైడ్ మనకు అందించడం జరిగింది। ఇది చాలా మంచి ప్రోగ్రామ్ మన సార్కి, మనం చాలా మేడం గారు వివరంగా చెప్పారు కాబట్టి మీరు ఎవరు దాన్ని వ్యర్థం చేయకుండా ఈ స్కిట్ని వినియోగించుకోండి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ, అది వాడితే ఏ విధంగా లాభకరంగా ఉంటుందో తల్లికి శిశువు। అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్పందన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్రంపాడు మండలం, ప్రైమరీ హెల్త్ సెంటర్ మూరంపల్లి బంజారా। ఈరోజు మన స్టేట్ వైడ్గా తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారండి। ఇందులో మనము యాక్చువల్గా మా మాతా శిశు సంరక్షణ విభాగంలో వివిధ రకాల టెస్టులు, గర్భిణీ స్త్రీలకి టాబ్లెట్స్ ఇవన్నీ అందిస్తున్నాము। కొత్తగా న్యూట్రిషన్ కిట్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, ఇందులో మెయిన్గా ఉద్దేశం ఏంటంటే రక్తహీనత నిర్మూలన కోసము ఓన్లీ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేస్తున్నారు। ఇది 9 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఉంది, అందులో మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కూడా ఎంచుకోవడం జరిగింది। మన మండలంలో వచ్చేసి ఇందులో మొత్తం 327 మంది లబ్ధిదారులు ఉన్నారు ఫస్ట్ కిట్కి, రెండో కిట్కి 122 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారండి। ఫస్ట్ కిట్ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో మూరంపల్లి బంజర్లో ఇస్తున్నాము, రెండో కిట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో అందజేయడం జరుగుతుంది। ఈ కిట్లో వచ్చేసి మనకి 7 ఐటమ్స్ ఉంటాయండి। ఫస్ట్ వచ్చేసి హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది పాలల్లో కలుపుకొని తాగడం కోసం, అలాగే ఐరన్ రిచ్ డేట్స్ కూడా ఉంటాయి, లయన్ డేట్స్, ఐరన్ సిరప్లు 3 బాటిల్స్ ఉంటాయి, అలాగే 1 కేజీ నెయ్యి కూడా ఉంటుంది, ఆల్బెండజోల్ టాబ్లెట్ ఉంటుందండి రక్తహీనత తగ్గించే నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్ ఉంటుంది, 1 కప్పు కూడా ఉంటుంది మనకి పాలు కలుపుకోవడం కోసము। ఇదంతా రక్తహీనతని నిర్మూలించి ఆరోగ్యమైన తల్లి బిడ్డ కోసము మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమము। లాంచింగ్ ఇవాళ మన సర్పంచ్ దివ్యశ్రీ గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ గారు, జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభోత్సవం జరిగింది। అలాగే ఈ కార్యక్రమం 4-5 రోజులు కొనసాగుతూ ఉందండి। మొదటి రోజుగా మనం ఇవాళ 40 మందిని ఐడెంటిఫై చేసి 40 మంది గర్భిణీ స్త్రీలకి కిట్ అందజేయడం జరుగుతుంది। ఇంకో 4-5 రోజులు కూడా 327 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది। ఈ న్యూట్రిషన్ కిట్ అనేది దాంట్లో క్వాంటిటీ ప్రకారంగా ఇచ్చారు, అది ఉపయోగపడుతుంది। అదేవిధంగా ఇందాక డాక్టర్ గారు చెప్పారు వాళ్ళు ఏ ఏ సర్వీస్ ఇస్తున్నారో అవన్నీ అందుబాటులోకి మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరందరూ ఉపయోగించుకోండి। యాక్చువల్గా చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా వీళ్ళందరూ సేవలు అందిస్తున్నారు, ఎందుకంటే 3 ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను వీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ అందుబాటులో ఎప్పుడు ఉంటున్నారు, వీళ్ళ సేవలందరూ మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।